ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఒక దుర్మార్గమైన పాలన ఈరోజు దీపావళి ఉంది హిందువులంతా కూడా ఒక నమ్మకంతో దీపావళి చేసుకుని చాలా ఆనందంగా ఉంటారు అలాంటి దీపావళి రోజున ఎన్నికలు పెట్టాడంటే ఈ ముఖ్యమంత్రి యొక్క హిడన్ అజెండా మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇదే రోజు క్రిస్మస్ అయితే పెడతాడా నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ని మీరు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారా ముఖ్యమంత్రి క్యాబినెట్లో చెప్పాడు పలానా రోజు లోపల ఎలక్షన్స్ అయిపోవాలని ఎన్నికల కమిషన్ దానికి తాన తన్నట్టు ఎన్నికలు నోటిఫికేషన్ ఇస్తారు నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ని ఏం కొంపలు రేపు రేపేలుండి పెట్టుంటే దీపావళి అయినకి పెట్టుంటే ఏమైనా మీ నిద్ర కత్తుందా ఎందుకు పెట్టాల్సి వచ్చింది కెన్ యూ ఆన్సర్ దిస్ అంటే మీ ఇష్టానుసారంగా ఒక రిలీజియన్ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా కనీసం ఆ ఫంక్షన్స్ని కూడా పార్టిసిపేట్ చేయకుండా దీపావళి కూడా జరుపుకోకుండా దీపావళి రోజున నామినేషన్ వేయాలి ఎంత పైసాచి ఆనందం మీకు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను ఒక పదహారు పాయింట్స్తో ఒక నోటు పంపిస్తున్నాను అందరి క్యాండిడేట్లకి అదే మరి అక్కడ పనిచేసే నాయకులకి గడిచిన అనుభవాలు నేను మొన్నే చెప్పాను ఎన్నికల్ని ఒక ప్రహసనంగా తయారు చేశారు నీచాతి నీచంగా ప్రవర్తించారు జడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్ని చాలా ఇంతవరకు నేను చరిత్రలో నా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మొట్టమొదటిసారిగా పోలీసులంతా రావడం బెదిరించడం నామినేషన్ వేయొద్దని హెచ్చరించడం హెచ్చరించిన తర్వాత కాదు మేము నామినేషన్ వేస్తామంటే నామినేషన్ వేయడానికి పోతుంటే అడ్డుపడడం అడ్డుపడిన తర్వాత కాదు మేము నామినేషన్ వేస్తామని ముందుకు పోతే తరింతరి కొట్టడం అప్పటికి కూడా పోయి నామినేషన్ వేసి ఎవ ఏ పోలీస్ అయితే వీళ్ళని ప్రొటెక్షన్ కల్పించవలసిన బాధ్యత ఉందో ఆ పోలీసులే వీళ్ళని వెంటాడే పరిస్థితి రావడం అప్పటికి కూడా నామినేషన్ వేస్తే అక్కడి నుంచి నామినేషన్ ఆఫీసర్లు ఆ నామినేషన్ పత్రాలు చించేయడం కొన్ని ఎన్క్లోజర్స్ చేసి అప్పటికే మిగిలితే స్క్రూటిన్లో తీసేయడం అప్పటికి కూడా కొంతమంది ఎన్నికల్లో పోటీ చేసి ఏదో విధంగా వస్తే సాయంత్రం లైట్లు ఆఫ్ చేసి వన్ సైడ్గా ఎన్నికల్ని డిక్లేర్ చేసుకోవడం అది ఎన్నికల తంతు జరిగింది నేను అందుకే చెప్పాను ఇది చాలా ఆవేశం వస్తుంది కోపం వస్తుంది ఇంకొక పక్కన నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేయడం ఎగతాళి చేయడం ఒక ఉన్మాదుల తప్ప ఎవరు చేయలేరు పిచ్చోళ్ళ తప్ప ఎవరు చేరి పని అంటే రాష్ట్రాన్ని పిచ్చోళ్ళ రాష్ట్రం చేస్తారా మీరు ఎన్నికలు కూడా పెట్టకుండా అందుకనే ఈసారి పగడ్బందీగా చేయడానికి మొన్న కొంతమంది కోర్టులకు వెళ్ళారు అప్పుడే వెళితే ఒక డైరెక్షన్ కూడా వచ్చింది అవన్నీ చెప్తాను పదహారు పాయింట్స్తో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీళ్ళు ఎంత అపహాసం చేయాలనుకున్నా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఫస్ట్ పాయింట్ నా నామినేషన్ వేసే అభ్యర్థి ఆర్ఓకి పత్రాలు సమర్పించే ముందే అన్ని పత్రాలను స్కాన్ చేసుకుని వాటిని ఆన్లైన్లో ఆర్ఓకి జిల్లా కలెక్టర్కి ఎన్నికల పరిశీలకులకి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అందరికీ ముందే పంపించాలి రెండు ఆ విధంగా పంపించిన తర్వాత ఆర్ఓకి పత్రాలు సమర్పించాలి ఇవే నామినేషన్ స్కాన్ చేసిన పత్రాలని కలెక్టర్ ఎన్నికల పరిశీలకులు ఎస్ఈసీకి పంపించడంతో పాటుగా వాళ్ళు చెప్పాలి మీకు కూడా నా యొక్క నామినేషన్ పత్రాలు మెయిల్ ద్వారా పంపించడం జరిగింది అని క్యాండిడేట్ వాళ్ళకు పంపించే పరిస్థితి రావాలి ఆ విషయం ఆర్ఓకి ఇన్ఫామ్ చేయాలి నేను మీకు ఇవ్వడమే కాదు మేము అందరికీ పంపించాం ఆ రిసిప్ట్ కూడా మా దగ్గర ఉన్నాయి అని ముందు ఆర్వోకి చెప్పాలి ఆర్వోలో డ్రామాలు ఆడితే జైలుకు పోతారు అంతవరకు వదిలిపెట్టాం మీ డ్యూటీ మీరు చేయండి సహకరిస్తాం డ్రామాలు ఆడితే మాత్రం మిమ్మల్ని డెఫినెట్గా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడున్నా మిమ్మల్ని ఎంటాడుతాం మిమ్మల్ని జీవితంలో మళ్ళా కోలుకోలేని దెబ్బతీస్తాం అక్కడి నుంచి మూడవది అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో ప్రతి ఒక్క విషయాన్ని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఒకప్పుడు ఎన్నికలంటే ఎన్నికల అధికారి సహకరించేవారు ఇక్కడ డిఫెక్ట్ ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎంతమంది సమర్థవంతంగా పోటీ చేస్తే అంత హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అలాంటిది పోయి వీళ్ళు దుర్మార్గంగా మన నామినేషన్ ఫామ్స్లోనే ఎన్క్లోజర్స్ తీసేసి డిఫెక్టివ్ నామినేషన్ కింద తయారు చేయడం ప్రయత్నం చేస్తారు కాబట్టి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చదువుకోవాలి ఒక అడ్వకేట్ని పెట్టుకొని అడ్వకేట్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించాలి రూల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని పరిశీలించాల్సిన అవసరం ఉంది మీరు మామూలుగా నేటోటి క్యాస్ట్ సర్టిఫికేట్ నోట్ డ్యూస్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకొని అవన్నీ వేస్తారు అవి కాకుండా మోటార్ వెహికల్ ఎక్కడైనా మీకు ఉంటే మీ పేరుతో ఎక్కడన్నా ఫైన్ వేసి ఉంటే మీకు తెలియదు అలాంటిది ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడన్నా కానీ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడన్నా ఫైన్ వేసారని ఉంటే అది కూడా కట్ చేయాలి కట్టకపోతే ఆ నెపం పెట్టుకొని గవర్నమెంట్కి డ్యూస్ ఉన్నాయని మిమ్మల్ని విత్డ్రా చేసి డిస్క్వాలిఫై చేసే ప్రమాదం ఉంటుంది పోలీస్ కేసులు ఎన్నో పెట్టేస్తున్నారు మనకే తెలియకుండా పెడుతున్నారు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు ఆన్లైన్లో కేసులన్నీ ఉంటాయి అది కూడా తీసుకోవాలి అదే మరిగా నామినేషన్ పత్రంలో ఎక్కడా ఖాళీలు వదిలిపెట్టకూడదు అది ఉంటే చాలు వేళకు డిస్క్వాలిఫై చేస్తారు అట్లా కాకుండా ఏ వర్డ్ అయితే వర్తిస్తా అవును కాదు వర్తించదు అనేది క్లియర్ కట్గా రాసుకుంటూ ఒకటికి రెండుసార్లు చదువుకొని మీరు చేయాల్సిన అవసరం ఉంది ఏడు ప్రతి నామినేషన్ని ఒక అడ్వకేట్ చూపించి బిఫోర్ గివింగ్ టు ఆర్ఓ అవసరమైతే అడ్వకేట్ సమక్షంలో నామినేషన్ వేయడం అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఇద్దరు అభ్యర్థులు డమ్మీ నామినేషన్లు కూడా నిబంధనల ప్రకారం పూర్తి చేసుకోవాలి నామినేషన్ పత్రాలు పూర్తి చేయడం అనుబంధ పత్రాలు జమ చేసే జత చేసేటప్పుడు ఎన్నికల సంఘ నియమావళి సూచనలు తప్పనిసరిగా మీరు పాటించాలి చదువుకోవాలి ఒక నామినేషన్ కాపీ అభ్యర్థి తన వద్ద పెట్టుకోవాలి ఒకటి ఆర్ఓకి ఇచ్చిన తర్వాత ఒకటి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన సంబంధిత ఆర్వోకి నామినేషన్ పత్రాలు సమర్పణ ఇచ్చిన తర్వాత చెక్ లిస్ట్తో అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు ఆ చెక్ లిస్ట్ కంపల్సరీగా తీసుకోవాలి ఆ ఎన్క్లోజర్స్ కొన్ని తీసేసి ఈ ఎన్క్లోజర్ లేదు కాబట్టి ఇది డిఫెక్టివ్ నామినేషన్ అని చెప్పి డిస్క్వాలిఫై చేస్తున్నారు అది కంపల్సరీగా తీసుకోవాలి ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనల ప్రకారం అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళినప్పుడు మొత్తం వీడియో చేయాలి అది ఆర్ఓ బాధ్యత అది కంపల్సరీగా చేస్తున్నారా లేదా అని మీరు ఇన్సిస్ట్ చేయాలి చేసిన తర్వాత అవన్నీ ఉంటే మనం ఏ విధంగా కేసు ఫైల్ చేసినప్పుడు కానీ ఇంకొక దగ్గర కానీ ఎవిడెన్స్ ఉంటుంది అదే మరిగా చెక్ లిస్ట్తో కూడినటువంటి అక్నాలజీమెంట్ ఏదైతే తీసుకొని బయట వస్తానే దాన్ని కంపల్సరీగా కలెక్టర్ పంపించాలి అదే మరిగా మొత్తం ఆఫీసర్స్ ఎవరైతే ఆర్ఓకి జిల్లా కలెక్టర్కి ఎన్నికల అబ్జర్వర్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అందరికి పంపించాలి అంటే ముందు నామినేషన్ వేసే ముందే ఇస్తున్నాం నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ ఇస్తున్నాం అదే మరి చెక్ లిస్ట్ కూడా పెడుతున్నాం ఇవన్నీ వీటి పంపించాల్సిన అవసరం ఉంది